తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ గ్రేడ్ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఇంటిలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సాయక రామచంద్ర నగర్ లో ఆయన స్వగృహంలో అధికారులు సోదాలు చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అతని బంధువులు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సోదాల్లో భాగంగా ఇప్పటికే తన నివాసంలో నగదు, నగలు, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి, ఏసీబీ అధికారుల సోదాల ఇప్పటి వరకు ఎలాంటి పత్రాలు కావచ్చు, ఎలాంటి నగదు కావచ్చు స్వాధీనం చేసుకోవడం జరిగింది? సురేష్, ఈరోజు తీసుకున్నట్టయితే తిరుపతిలో ఈ యొక్క తుడ స్పెషల్ గ్రేడ్ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఇంటి నివాసం పైన ఏసీబీ దాడులు చేశారు. ప్రస్తుతానికి ఈ యొక్క దాడులు కూడా కొనసాగుతుంది. అయితే ఇతని నివాసమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వారికి సంబంధించినటువంటి బంధువులు దాదాపు 8 ప్రాంతాలలో ఒకేసారిగా అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం మీద ప్రతి ఒక్క ప్రదేశంలో తీసుకున్నట్టే పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి రామచంద్ర నగర్ లో ఉన్నటువంటి తన స్వగృహంలో అధికారులు ఇప్పటికే చూసుకున్నట్టయితే వారికి నగదు, అలాగే నగలు, పలు భూములకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈయన తుడాలకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వ్యక్తి గత ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ప్రస్తుతానికి డిఎస్పీ జయరాం రాజు ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఇక్కడ సోదాలు కొనసాగుతుంది. 8 ప్రాంతాలలో తీసుకున్నట్టయితే మొత్తం వీళ్ళు పూర్తిగా దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా సేకరించిన తర్వాత ఈ రోజు ఒకసారిగా కృష్ణారెడ్డి ఇంటి పైన కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల ఇండ్ల పైన కూడా ఒకసారిగా ఈ యొక్క దాడులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇంట్లో చూసుకోవడానికి వాళ్ళు కీలకమైనటువంటి పత్రాలు కావచ్చు, అలాగే వాళ్ళ బంధువుల ఇండ్లలో కూడా ల్యాండ్స్ కు సంబంధించి, భవనాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతానికి దొరికినాయని కూడా తెలిసింది. వాళ్ళ ఇంట్లో చూసుకున్నట్టయితే బంగారం నగదు, నగలు, అలాగే నగదు కూడా మొత్తంలోనే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉందంటే ఇంకా ఈయనకి భారీగా ఇతనికి ఆదాయాలు ఇప్పటి వరకు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి తెలిసినటువంటి కోణంలో ప్రస్తుతానికి ఆయన విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఇండ్లంతా కూడా ఈ దాడులు కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో తీసుకున్న 2-3 ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఇండ్లలో పలు కీలకమైనటువంటి పత్రాలు కావచ్చు, నగదు మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఏసీబీ దాడులు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సురేష్, సుధీర్ ఇప్పటివరకైతే ప్రధానంగా అక్రమంగా ఆస్తులు ఎన్ని కూడబెట్టారని చెప్పేసి లెక్కల్లోకి వచ్చింది? అంటే మొదటి మీద ఏసీబీ అధికారులు ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, నిత్యము ఈ యొక్క అధికారులు ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి ఉన్నారో వీళ్ళంతా కూడా దాడులు చేసి వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులంతా జప్తు చేసుకుని లెక్కలు లేనటువంటి కూడా జప్తు చేసుకుని కేసులు పెట్టాడు పరిస్థితి చూస్తే ఈ కోణంలో తిరుపతిలో దాదాపు ఈ మధ్య కాలంలోనే 2-3 అధికారులను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్టయితే ఈ రోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఇంటి పైన వాళ్ళు మొత్తం ఆధారాలు పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారో అవన్నీ కూడా తెలుసుకుని ఒకేసారిగా అధికారులు ఈ రోజు దాడులు చేయడం జరిగింది. మొత్తం జయరాం రాజు డిఎస్పీ, ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క ఆపరేషన్ ముందు మొత్తం జరుగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో మనం చూస్తున్నాం రామచంద్ర నగర్ లో తిరుపతి కపిలతీర్థం సమీపంలో ఉన్నటువంటి రామచంద్ర నగర్ లో చూస్తున్నాము, ఆయనకు సంబంధించినటువంటి భవనము ఎలాంటి భవనము అనేది కూడా మనం వివోస్లో చూడొచ్చు. అలాగే భారీగా ఆ ఇల్లు కట్టడానికి అలాగే లోపల మెటీరియల్ ఇవన్నీ చూస్తున్నట్టయితే దాదాపు కోట్లు ఖర్చు పెట్టి ఆ భవనం ఏర్పాటు చేసుకుని సొంత భవనం ఆయన ఉండటము, అలాగే ఆయనకు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ప్రాపర్టీలు, వాళ్ళ బంధువుల దగ్గర ఉన్న ప్రాపర్టీలు ఇవన్నీ కూడా అధికారులు పూర్తిగా దాని మీదంతా వివరణ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ రోజు దాడులు చేయడం జరిగింది. ఇప్పటికే తన ఇంట్లో తీసుకున్నట్టయితే కీలకమైనటువంటి భూములకు కావచ్చు, భవనాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, కొన్ని రిజిస్టర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా దొరకడం జరిగింది. కొన్ని పొలాలకు సంబంధించినటువంటి కూడా కొన్ని ఉన్నాయని కూడా తెలుస్తుంది. అధికారుల ద్వారా ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో వెండి, బంగారు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే లెక్క ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క దాడులు మొత్తం మీద మొత్తం 8 ప్రాంతాల్లో వాళ్ళ బంధువుల ఇళ్లలో మొత్తం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది ఈరోజు సాయంత్రం వరకు కొనసాగి మొత్తం మీద భారీగానే ఆస్తులు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సుధీర్ అభిషేకందుకు. తిరుపతి తూడ ప్రణాళిక అధికారి కృష్ణారెడ్డి అక్రమ ఆస్తులు కూడా పెట్టారన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నారు. ప్రధానంగా మొత్తానికి